దేశవ్యాప్త బంద్లో భాగంగా టీనరసాపురం మండలం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ చట్టాల సంస్కరణలు ఆపాలని ఢిల్లీలో గత 15 రోజుల నుంచి 500 రైతు సంఘాలు చేస్తున్న కార్యక్రమానికి బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా సిపిఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం మద్దతుగా టీనరసాపురం మండలంలోని ప్రభుత్వ బ్యాంకులు పెట్రోల్ బంకులు షాపులు స్వచ్ఛందంగా మూసివేయడం జరిగింది. దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతున్నది. భారత్ బంద్ జయప్రదమవుతుందని ఖచ్చితంగా తెలుస్తున్నది. చింతలపూడిలో కూడా ఈ బంద్ కార్యక్రమం రైతు సంఘాల్లో అలాగే రైతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో మోడీ గారు గ్రహించాల్సిన ఒకటే, అయ్యా నువ్వు 2010 గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పావో, ఈ వ్యవసాయ చట్టాలు రైతులు నట్టి విరుస్తాయని, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం అవుతుందని ఏ మాట అయితే చెప్పి ఎంఎస్పిని చట్టాలతో లింక్ చేస్తేనే సపోర్ట్ చేస్తానన్నావు. పంటల కనీస మద్దతు రేటు ఎంఎస్పి ఈ చట్టాలకి లింక్ చేసి చట్టబద్ధత కల్పిస్తేనే ఆ రోజు నువ్వు సపోర్ట్ చేస్తానన్నావు. ఆ మాట ఈవేళ మళ్ళీ మాట మార్చావు. ఇప్పుడు ఎంఎస్పి అవసరం లేదంటున్నావు. కనీస పంటల మద్దతు రేటు నువ్వు పెట్టిన నూతన వ్యవసాయ చట్టాల్లో దాన్ని పొందుపరచబట్టే దానితో లింక్ చేయబట్టే కుదరదు అంటున్నావు, అవసరం లేదంటున్నావు. ఎందుకు మాట మార్చావు, ఎందుకు మాట మార్చావో చెప్పాలి. నీకు కార్పొరేట్ కంపెనీల పట్ల ఉన్న శ్రద్ధ, వాళ్ళతో సమావేశమంత అవకాశం టైం సమయం, రైతులు సమస్య వచ్చినప్పుడు రైతులు లక్షలాది మంది రైతులు 92,000 ట్రాక్టర్లు 45 లక్షల మంది రైతులు ఢిల్లీలో ఢిల్లీ చుట్టూ రాజమార్గాల్లో అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళని ఢిల్లీలో రానివ్వకుండా కందకాలదవి మిలిటరీని కాపలా బట్టి అలాగే వాటర్ క్యానల్లో లాఠీ చార్జి బాష్పాయు ఉపయోగించి రైతుల మీద దమనకాండ కొనసాగిస్తున్నావు. కనీసం రైతులతో మాట్లాడే మీకు సమయం లేదా? ఆదాని అమ్మానీలతో సమావేశమై ప్రైవేట్ బ్యాంకులు పెట్టుకోమనే మీటింగ్ పెట్టడానికైతే సమయం ఉంది, కానీ రైతులతో మాట్లాడే సమయం నీకు లేదా? రైతులతో చర్చల పేరుతో కాలయాపన చేయడం కరెక్ట్ కాదు. అలాగే రైతాంగ ఉద్యమాన్ని బలహీనపరచడానికి అది సిక్కుల ఉద్యమం అని, రైతులు ఎవరో లేరని, ఖలిస్తాను టెర్రరిస్టులతో లింక్ ఉందని, ఖలిస్తాన్ టెర్రరిస్టులు ఈ ఉద్యమాన్ని ప్రేరేపించారని అందులో ఉన్నారని ఒకవైపున దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపున కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఉద్యమాన్ని హైజాక్ చేశారని, దీనికి రాజకీయ వంటి పులివి రైతాంగ ఉద్యమం కాదని అప్రదేశాలు చేయటాన్ని కుట్రపడుతున్నావు. ఈ కుట్రల సాగు ఎట్టి పరిస్థితులు నువ్వు 2010 గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పావు, నువ్వు ఆ మాట పోషించుకో. లేదంటే రైతు కన్నెల చేస్తే ఏమైందో ఢిల్లీలో ఇవాళ 13వ రోజు ఏమైందో నీకు అర్థమైంది. ఢిల్లీ ఇవాళ మార్కెట్ స్తంభించిపోయింది, ఢిల్లీ రాకపోకలు తగ్గిపోయినాయి, రాజమార్గాలు బంద్ అయిపోయినాయి. పిల్లా పాపలతో సహా 45 లక్షల మంది రైతాంగం ఢిల్లీ చుట్టూ పరిసరాల్లో పర్యవేక్షిస్తున్నారు. అందుకనే రైతులు కన్నెర చేస్తే రాజ్యాలు కూలిపోతాయి. మోడీ రైతులు కన్నెర చేశారు స్వతంత్ర భారతంలో. ఇప్పటి వరకు కూడా ఢిల్లీ చుట్టూ ఇలాగా దిగ్బంధనం చేసిన ఘటన భారత స్వతంత్ర భారతంలో జరగలేదు, ఈరోజు జరిగింది. అందుకే గ్రహించు, రైతులు కన్నెర చేస్తే మాత్రం నువ్వు మరి కుట్టుకుపోతావు. అందుకనే ఇప్పటికైనా సరే రైతులతో సంప్రదింపు చేయి, తక్షణం పార్లమెంట్ సమావేశపరచు, నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయి, కనీస పంటల మద్దతు రేటుకి చట్టబద్ధత కల్పించి భారతదేశ వ్యవసాయాన్ని రక్షించాలి. భారతీయ రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు బాగోకపోతే మాత్రం దేశ నాశనం అయితే గ్రహించాలని డిమాండ్ చేస్తున్నాను. వ్యవసాయ
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి రైతులు చేస్తున్న దానికి బందికి జయప్రాణం చేయండి జయప్రాణం చేయాలి రైతులు చేస్తున్న బందికి జయప్రాణం చేయండి జయప్రాణం చేయాలి రైతులు చేస్తున్న బందికి జయప్రాణం చేయండి జయప్రాణం చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి జయప్రాణం చేయండి దేశ యొక్క బందును జయప్రాణం 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 చేయాలి రైతు సంఘాల ఐక్యత ఒకే రాయి 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 దేశ యొక్క బందును జయప్రాణం చేయండి దేశ యొక్క బందును జయప్రాణం చేయండి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి 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 రైతులు చేస్తున్న దానికి బందికి జయప్రాణం చేయండి జయప్రాణం చేయాలి రైతులు చేస్తున్న బందికి జయప్రాణం చేయండి జయప్రాణం చేయాలి రైతులు చేస్తున్న బందికి జయప్రాణం చేయండి జయప్రాణం చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి చేయాలి జయప్రాణం చేయండి దేశ యొక్క బందును జయప్రాణం 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 చేయాలి రైతు సంఘాల ఐక్యత ఒకే రాయి రైతు సంఘాల ఐక్యత 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 దేశవ్యాప్త బంధును జయప్రాణం చేయండి దేశవ్యాప్త బంధును జయప్రాణం చేయండి భారత బంధులో భాగంగా రోడ్డుపైకి వచ్చిన వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు రైతులకు మద్దతుగా భారత బంధు నిర్వహిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి తాకపాటి మధు అన్నవరం కాకినాడ ఆర్టీసీ బస్సు స్టాండ్ వద్ద ఆందోళన దృశ్యాలు రైతులకు మద్దతుగా నిరసన చేస్తున్న జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో రైతులకు బాసటగా జనసేన పార్టీ నిరాహార దీక్ష చేపట్టారు. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం చేయాలని కోరుతూ ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చేకొండి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం చేకొండి సూర్యప్రకాష్ మాట్లాడారు. ఈ మధ్య కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా లక్షలాది ఎకరాలు రైతాంగం దెబ్బతిన్న పరిస్థితుల్లో ప్రతి ఎకరాకి కూడా పడిపోయినటువంటి చేలని గట్టు మీదకు తీసుకొచ్చే పరిస్థితిలో కనీసం రైతుకి 10,000 రూపాయల ఎకరానికి అవుతుంది. అలాగే నష్టపోయినటువంటి ఈ పంటకి ఎకరాకి 35,000 రూపాయలు
వచ్చే పరిస్థితిలో ఈ రైతాంగానికి తక్షణం ప్రభుత్వం సహాయం చేసే పరిస్థితి కనపడక మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. ఆయన పర్యటించి కొన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధించినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా పడిపోయినటువంటి చీరని ఒట్టికి చేర్చడానికి ఎకరానికి 10,000 రూపాయలు తక్షణ సహాయం చేయవలసిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే ఈ 10,000 రూపాయల తదనంతరం ఎకరానికి నష్టపోయినటువంటి 35,000 రూపాయలు సహాయంగా ప్రతి రైతుకి కూడా కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న విషయం మన జనసేన పార్టీ రైతాంగానికి సహాయంగా వారికి ఏదోడు వాదోడుగా ఉంటూ వారికి ధైర్యాన్ని కల్పించడానికి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తక్షణం రైతాంగానికి 10,000 రూపాయలు ఎకరానికి అలాగే ఎకరానికి 35,000 రూపాయలు తదుపరి కూడా చెల్లించాలని మా జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్న సందర్భంగా ఆచక్ర నియోజకవర్గం తరఫున మేమందరం కూడా ఈ ఆచక్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి తక్షణం కూడా ఈ కనీసం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రైతు దీక్ష. బండారు శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేట పాత బస్ స్టాండ్ దగ్గర ప్రారంభమైన రైతు దీక్షకు మద్దతుగా జన సైనికులు కార్యకర్తలు నాయకులు రైతు దీక్షలో పాల్గొని బండారు శ్రీనివాస్ కు సంఘీభావం తెలిపారు. వరుస తుఫానులతో నష్టపోయిన రైతులకు తక్షణమే ఆదుకోవాలని వారిని నష్టపరిహారం వెంటనే చెల్లించి మొదటి విడత 10,000 రూపాయలు వెంటనే ఇచ్చి వారిని ఆదుకోవాలని ప్రతి రైతుకు 35,000 రూపాయలు నష్టపరిహారం అందే విధంగా చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైతు దీక్ష మద్దతుగా కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగింది. జనసేన బీజేపీ ఐక్యత, జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఐక్యత. ఏదో పడిపోయిందండి బాబు, అయ్యి జాయిన్ అయిపోవడమే సార్. ప్రధాని పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, ప్రధాని పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, ప్రధాని బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం, బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం. ఏలూరు అంతు చికెన్ వ్యాధితో ఆసుపత్రులు పాలైన బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యులను వెంట పెట్టుకుని బాధితులను ఒక్కొక్కరిని ప్రత్యక్షంగా కలిసి పరామర్శించడం జరిగింది. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అక్కడున్న వైద్యుల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. మెరుగైన చికిత్స అందించాలని సూచించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న ప్రజలపై ఎంత చిత్తశుద్దితో ఉన్నారనేది ఉదాంతం.
కెమెరా పెట్టు. విశాఖ జిల్లా పైకరావుపేట అంబేద్కర్ చూపిన ప్రజాస్వామ్య యువత మార్గమే హక్కులు పొందడానికి ఏకైక సాధనం. ఆయన చిరస్మరణీయుడు. పైకరావుపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుల్లూరి విజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పైకరావుపేట మండల అధ్యక్షులు చిటుమూరి సుబ్బారావు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. తొలుత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. నమస్కారం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మన హైదరాబాద్ పట్టణంలో ఎంపీడీ ఆఫీసులో కలగ అంబేద్కర్ గారి నిర్వృత్తి విగ్రహానికి మా మండల అధ్యక్షులు కుమారా గారు, టౌన్ అధ్యక్షులు రమణ గారు, అలాగే బీసీసీఎల్ నాయకులు పోలవరపు సుబ్బారావు గారు, అప్పలరాజ్ గారు, అలాగే ఐఎన్టీసీ నాయకులు నాగేశ్వరరావు, అలాగే యూత్ నాయకులు బాలు గారు, అలాగే పెంకీ గణేష్ గారు అందరూ కూడా ఆయనకి పూలమాలనిసి నివాళులర్పించడం జరిగింది. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఆయన నిత్యం చిరస్మరణీయుడు, ఎందుకంటే ఆయన సమీక్షించు బోధించు పోరాడు అనేదాన్ని ప్రతి ఒక్కరు కూడా అన్వయించాలనేసి లక్ష్యంతో రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగాన్ని ఎలాగ అమలు చేయలేదనేది అమలు చేయాలి అనేది ఒక నిర్దేశం చేసి నడిపినందువల్లే మనం 70 సంవత్సరాల భారతంలో కూడా ఇంకా సుభిక్షితంగా ఉండగలుగుతున్నాం. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని మార్చుకోలేకపోయామంటే ఆయన రాసిన రాజ్యాంగం అనేది ఎంత దృఢమైనదో మనం అర్థం చేసుకోవాలి. భావితరాల పిల్లలకు కూడా మనం ఆయన యొక్క సేవలను తెలియజేసే అవసరం ఉంది. కనుక మేము ఆయన స్ఫూర్తిగానే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలారా, మనందరం కూడా ఆయన చెప్పిన బోధలకు కానీ ఆయన రాసిన రాజ్యాంగం కానీ తెలుసుకుంటేనే ప్రజాస్వామ్యయుతంగా ఎలాగా ప్రభుత్వాలను మనం నిలదీయగలం. ఎందుకంటే ప్రభుత్వాలు నిలదీయాలంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. దాన్ని ఏ విధంగా కూడా ఎవరేం చేయలేరు. సాయుధం అంటారు కొంతమంది, లేకపోతే పోరాటం అంటారు, విప్లవం అంటారు. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరు ఎప్పుడైతే మనం ప్రశ్నించగలుగుతామో అప్పుడే మన హక్కులు రక్షించుకోగలం. అది నేర్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ మనం గుర్తు చేసుకోవడం అనేది సర్వదా చిరస్మరణీయం. కనుక ఈ కార్యక్రమంకి ఇచ్చిన మా పార్టీ నాయకులందరికీ, అలాగే ప్రజలందరికీ ఆయన యొక్క పేరు మీద జోహార్లు అర్పిస్తూ నమస్కారం తెలియజేస్తున్నారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా టీనరసాపురం మండలం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ చట్టాల సంస్కరణలు ఆపాలని ఢిల్లీలో గత 15 రోజుల నుంచి 500 రైతు సంఘాలు చేస్తున్న కార్యక్రమానికి బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం మద్దతుగా టీనరసాపురం మండలంలోని ప్రభుత్వ బ్యాంకులు, పెట్రోల్ బంకులు, షాపులు స్వచ్ఛందంగా మూసివేయడం జరిగింది. దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతున్నది. భారత్ బంద్ జయప్రదం అవుతుందని ఖచ్చితంగా తెలుస్తున్నది. చింతలపూడిలో కూడా ఈ బంద్ కార్యక్రమం రైతు సంఘాల్లో అలాగే రైతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో మోడీ గారు గ్రహించాల్సింది ఒకటే, అయ్యా నువ్వు 2010 గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పావో, ఏ వ్యవసాయ చట్టాలు రైతులు నట్టి విరుస్తాయని, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం అవుతుందని ఏ మాట అయితే చెప్పి ఎంఎస్పీని చట్టాలతో లింక్ చేస్తేనే సపోర్ట్ చేస్తానన్నావు. పంటల కనీస మద్దతు రేటు ఎంఎస్పి ఈ చట్టాలకి లింక్ చేసి చట్టబద్ధత కల్పిస్తేనే ఆ రోజు నువ్వు సపోర్ట్ చేస్తానన్నావు. ఆ మాట ఈవేళ మళ్ళీ మాట మార్చావు. ఇప్పుడు ఎంఎస్పి అవసరం లేదంటున్నావు. కనీస పంటల మద్దతు రేటు నువ్వు పెట్టిన నూతన వ్యవసాయ చట్టాల్లో దాన్ని పొందుపరచమంటే, దానితో లింక్ చేయమంటే కుదరదు అంటున్నావు, అవసరం లేదంటున్నావు. ఎందుకు మాట మార్చావు, ఎందుకు మాట మార్చావో చెప్పాలి. నీకు కార్పొరేట్ కంపెనీల పట్టున్న శ్రద్ధ, వాళ్ళతో సమావేశం ఎంత అవకాశం, టైం సమయం
రైతులు సమస్యలు వచ్చినప్పుడు రైతులు లక్షలాది మంది రైతులు 92,000 ట్రాక్టర్లు కోటి పాతి లక్షల మంది రైతులు ఢిల్లీలో ఢిల్లీ చుట్టూ రాజమార్గాల్లో అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళని ఢిల్లీలో రానివ్వకుండా కందకాలదవి మిలిటరీని కాపలా పట్టి అలాగే వాటర్ క్యానెల్లో లాఠీ చార్జి బాష్పాయు ప్రయోగించి రైతుల మీద దమనకాండ కొనసాగిస్తున్నావు. కనీసం రైతులతో మాట్లాడే మీకు సమయం లేదా? ఆదాని అమ్మారీలతో సమావేశం అయ్యి ప్రైవేట్ బ్యాంకులు పెట్టుకోమనే మీటింగ్ పెట్టడానికైతే సమయం ఉంది, కానీ రైతులతో మాట్లాడే సమయం నీకు లేదా? రైతులతో చర్చల పేరుతో కార్యాపణ చేయటం కరెక్ట్ కాదు. అలాగే రైతాంగ ఉద్యమాన్ని బలహీన పరచడానికి అది శిక్షణ ఉద్యమం అని, రైతులు ఎవరో లేరని, ఖలిస్తాన్ టెర్రరిస్టులతో లింక్ ఉందని, ఖలిస్తాన్ టెర్రరిస్టులు ఈ ఉద్యమాన్ని ప్రేరేపించాలని అందులో ఉన్నారని ఒకవైపున దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపున కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఉద్యమాన్ని హైజాక్ చేశారని, దీనికి రాజకీయ వంటి పులిమి రైతాంగ ఉద్యమం కాదని అప్రత్యక్ష కాల్ చేయడానికి కుట్ర పాలుస్తున్నావు. ఈ కుట్రల సాగు ఎట్టి పరిస్థితులు? నువ్వు 2010 గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పావు, నువ్వు ఆ మాట పోషించుకో. లేదంటే రైతు కన్నేరం చేస్తే ఏమైందో ఢిల్లీలో ఇవాళ 13 రోజులు ఏమైందో నీకు అర్థమైంది. ఢిల్లీ ఈవేళ మార్కెట్ స్తంభించిపోయింది, ఢిల్లీ రాకపోకలు తగ్గిపోయినాయి, రాజమార్గాలు బంద్ అయిపోయినాయి. పిల్లా పాపలతో సహా కోటి పాతి లక్షల మంది రైతాంగం ఢిల్లీ చుట్టూ పరిసరాల్లో పర్యవేక్షిస్తున్నారు. అందుకనే రైతులు కన్నెర చేస్తే రాజ్యాలు కూలిపోతాయి. మోడీ రైతులు కన్నెర చేశారు స్వతంత్ర భారతంలో. ఇప్పటి వరకు కూడా ఢిల్లీ చుట్టూ ఇలాగ దిగ్బంధనం చేసిన ఘటన భారత స్వతంత్ర భారతంలో జరగలేదు, ఈరోజు జరిగింది. అందుకే గ్రహించు, రైతులు కన్నెర చేస్తే మాత్రం నువ్వు మరి కుట్టుకుపోతావు. అందుకనే ఇప్పటికైనా సరే రైతులతో సంప్రదింపు చేయి, తక్షణం పార్లమెంట్ సమావేశపరచు, నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయి, కనీస పంటల మద్దతు రేటుకి చట్టబద్ధత కల్పించి భారతదేశ వ్యవసాయాన్ని రక్షించాలి. భారతీయ రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు బాగోకపోతే మాత్రం దేశ నాశనం అయితే గ్రహించాలని డిమాండ్ చేస్తున్నాను. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. రైతులు చేస్తున్న దానికి బంద్కి జయప్రాయం చేయండి, రైతులు చేస్తున్న బంద్కి జయప్రాయం చేయండి, రైతులు చేస్తున్న బంద్కి జయప్రాయం చేయండి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. జయప్రాయం చేయండి, దేశ వ్యాప్త బంద్ను 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 జయప్రాయం చేయండి, దేశ వ్యాప్త బంద్ను. రైతు సంఘాల ఐక్యత, 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 రైతు సంఘాల ఐక్యత. దేశవ్యాప్త బంద్ను జయప్రాయం చేయండి, దేశవ్యాప్త బంద్ను జయప్రాయం చేయండి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. రైతులు చేస్తున్న దానికి బంద్కి జయప్రాయం చేయండి, రైతులు చేస్తున్న బంద్కి జయప్రాయం చేయండి, రైతులు చేస్తున్న బంద్కి జయప్రాయం చేయండి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. జయప్రాయం చేయండి, దేశ యొక్క బంద్ను
భారత బంద్ లో భాగంగా రోడ్డుపైకి వచ్చిన వామపక్ష పార్టీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు రైతులకు మద్దతుగా భారత బంద్ నిర్వహిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి తాకపాటి మధు అన్నవరం కాకినాడ ఆర్టీసీ బస్సు స్టాండ్ వద్ద ఆందోళన దృశ్యాలు రైతులకు మద్దతుగా నిరసన చేస్తున్న జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో రైతులకు బాసటగా జనసేన పార్టీ నిరాహార దీక్ష చేపట్టారు. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం చేయాలని కోరుతూ ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చేకొండి సూర్యప్రకాష్ ఆధ్వర్యం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం చేకొండి సూర్యప్రకాష్ మాట్లాడారు. ఈ మధ్య కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా లక్షలాది ఎకరాలు రైతాంగం దెబ్బతిన్న పరిస్థితుల్లో ప్రతి ఎకరాకి కూడా పడిపోయినటువంటి చేలని గట్టు మీద తీసుకొచ్చే పరిస్థితిలో కనీసం రైతుకి 10,000 రూపాయల ఎకరానికి అవుతుంది. అలాగే నష్టపోయినటువంటి ఈ పంటకి ఎకరాకి 35,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిలో ఈ రైతాంగానికి తక్షణం ప్రభుత్వం సహాయం చేసే పరిస్థితి కనపడక మా జనసేన పార్టీ రాష్ట అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో రాష్ట వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. ఆయన పర్యటించి కొన్ని రోజులు రాష్ట ప్రభుత్వానికి గడువు విధించినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏమాత్రం కూడా రాష్ట ప్రభుత్వం స్పందించకుండా పడిపోయినటువంటి చీరని ఒట్టికి చేర్చడానికి ఎకరానికి 10,000 రూపాయలు తక్షణ సహాయం చేయవలసిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట ప్రభుత్వాన్ని. అలాగే ఈ 10,000 రూపాయల తదనంతరం ఎకరానికి నష్టపోయినటువంటి 35,000 రూపాయలు సహాయంగా ప్రతి రైతుకి కూడా కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ఈ రాష్ట ప్రభుత్వానికి ఉందన్న విషయం మన జనసేన పార్టీ రైతాంగానికి సహాయంగా వారికి ఏదోడు వాదోడుగా ఉంటూ వారికి ధైర్యాన్ని కల్పించడానికి ఈ రోజు మేము రాష్ట వ్యాప్తంగా ఈ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తక్షణం రైతాంగానికి 10,000 రూపాయలు ఎకరానికి అలాగే ఎకరానికి 35,000 రూపాయలు తదుపరి కూడా చెల్లించాలని మా జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్న సందర్భంగా ఆచట నియోజకవర్గం తరఫున మేమందరం కూడా ఈ ఆచట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి తక్షణం కూడా ఈ కనీసం
పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రైతు దీక్ష. బండారు శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా.